దెబ్బలు కొట్టగానే సారీ డాడీ ఇంకెప్పుడు ఇలా చేయను, సారీ అమ్మ ఇంకెప్పుడు ఇలా చేయను అని చెప్పినోడు బాగా పెద్దోడు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏమంటాడు? అలా దెబ్బ ఎక్కలేదు ఒక మాట అనగానే వెంటనే వచ్చే మాట తెలుసా? చచ్చిపోతాడు. ఈరోజు తల్లిదండ్రులను చాలామంది ఈ రకంగా బ్లాక్మెయిల్ చేస్తున్నారు. తల్లిదండ్రులు మానసికంగా ఇబ్బంది పడిపోవడానికి, తల్లిదండ్రుల మనశ్శాంతి కోల్పోవడానికి, తల్లిదండ్రుల ఆరోగ్యం దినదినము క్షీణించిపోవడానికి కారణం ఇలాంటి బ్లాక్మెయిల్సే. చచ్చిపోతాను అన్నప్పటికీ ఇంకేం చేయగలను? ఏమైనా చేయగలరా? అసలు మాట అన్నాను కూడా భయపడదు రే, అసలు ఏదన్నా కూడా భయమే. ఏదైనా అన్నప్పటికీ ఆతురంలో వచ్చే మాట చాలా భయంకరంగా ఉంది, జీర్ణించుకోలేనంత భయంకరమైంది అది. ఇంకో విషయం చెప్తున్నాను, మొదటిసారిగా చచ్చిపోతానన్న మాట వస్తే పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చచ్చిపోతాను ఏదైనా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఎవరైనా సరే చచ్చిపోతానన్న మాట వచ్చిందనుకోండి, మొదటిసారిగా వచ్చిందంటే తెలియక పొరపాటు అయ్యి వచ్చిందనుకోవాలి. అదే మాట రెండోసారి రిపీట్ అయిందంటే సాతనతనలో ఎంటర్ అయిపోయింది, ఆ పని చేయడానికి ఛాన్స్ ఉంది. అర్థమైతే ఒకసారి దేవుని స్తోత్రం చెప్తారా? మొదటిసారిగా ఏదైనా మాట అనగానే సమస్యలో చచ్చిపోతాను, అది చేస్తాను, ఇది చేస్తాను అని ఎవరైనా అంటే పట్టించుకోకర్లేదు, అది కూడా ప్రమాదమే కాదనట్లేదు. పొరపాటుగా ఏదో తెలిసి తెలియక ఎక్కడో విన్నదాన్ని బట్టి అన్నాడు అనుకోవచ్చు. లేదు మరలా మరలా పదే పదే అది రిపీట్ అవుతుందంటే సాతానతనలో ఎంటర్ అయ్యింది, ఆ పని చేయడానికి ఛాన్స్ ఉంది. పదే పదే ఎప్పుడు కూడా అసలు ఏ సమస్యలో కూడా మాట అనకండి, నేను ఎప్పుడు ఇంతకాలం అయింది ఎప్పుడు ఆ మాట నా నోట రాలేదు, చావు వచ్చినప్పుడు నేను వెళ్తాను అంతే, నేను చచ్చిపోవడం దేనికి? అలా బ్లాక్మెయిల్ చేసి తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టాల్సిన పని కూడా నాకు లేదు. ఈరోజు సెల్ ఫోన్ కొనలేదని చచ్చిపోతానని బ్లాక్మెయిల్ చేస్తూ, అది ఇవ్వలేదని బండి కొనలేదని బ్లాక్మెయిల్ చేస్తూ తల్లిదండ్రులను మానసికంగా ఇబ్బంది పెడుతున్న వారు ఎవరో తెలుసా? కొందరు పిల్లలు. మొన్న మధ్యన మా ఫ్రెండ్ ఒకడు తల్లి సెల్ ఫోన్ కొనలేదని ఇంట్లోకి వెళ్ళి తలుపులు వేసుకున్నాడు. అసలు తల్లి ఎంత అల్లడి వెళ్ళిపోద్దండి, అసలు ఆ లోపల ఏం చేస్తున్నాడో తెలియదు. గుణపాలతో బద్దలు ఒకటి తీశారంట, నాకెవడు ఫోన్ చేసి చెప్పాడు అంటే అంత దరిద్రం, అంత దౌర్భాగ్యం దిగజారిపోయింది మాదిరి. ఇలాగా సాతాను అలా రకంగా వాడుకుంది. దేవుడేమో యవనస్తులు నా చేతిలో బాణములు అన్నాడు దేవుడు. అలాంటి బాణాలు ఇప్పుడు ఏమైపోయారు? దయ్యానికి దాసులు అయిపోయి తల్లిదండ్రులు పట్టుకున్నారు. అదే అన్నాను ఇందాక, ఏది బహుమతి కూడా అది నాతో గొడవ పెట్టుకోదు. ఇప్పుడు ఉదాహరణకు ఆ మోషాన్ని వచ్చి నాకు ఈ బాటిల్ గిఫ్ట్కి ఇచ్చాడు అనుకోండి, అది ఇంట్లో అలా ఉంటుందంటే నేనేం చేసినా, నేను దాన్ని తిట్టినది నన్ను నందు. కానీ ఇప్పుడు దేవుడిచ్చిన బహుమానం ఉంది, అదేం చేస్తుంది ఇప్పుడు తల్లిదండ్రులని? ఊరుకుంటుందా? ఏడిపిస్తుంది. ఎందుకు ఏడిపిస్తుంది అంటే దయ్యం చేతిలో జారిపోయింది కాబట్టి. దేవుని చేతిలో ఉన్నప్పుడు అలాంటి పనులు జరగవు, ఛాన్సే లేదు. ఒకవేళ ఒకసారి రెండుసార్లు జరిగినా ఆ పొరపాటును వాక్యం సరి చేస్తుంది, దేవుడు సరి చేస్తాడు. వాళ్ళంతటా వాళ్ళకి అయ్యో ఎందుకు తల్లిదండ్రుల పట్ల ఇలా ప్రవర్తించడం ఎందుకని వాళ్ళు వారు రియలైజ్ అవుతారు. అలా కాకుండా అదే కోవలో వెళ్ళిపోతూ ఇదే ఇలాగైతేనే నా తల్లిదండ్రులు నా మాట వింటారు, ఇలా కాకపోతే వినరు అని డిసైడ్ అయిపోయి ఆ చచ్చిపోతానన్న మాటనే పట్టుకుని తల్లిదండ్రులను బాధ పెడితే వారికి కాదు ప్రమాదం, మనకే. ఎవరికి? పిల్లలకి. ఎప్పుడు కూడా పొరపాటు నా మాట నోట నుండి రాకూడదు, చాలా ప్రమాదకరమైన మాట అది.